यादाद्रि भुवनगिरि जिल्ला चौटुप्पल्लो लारी यजमानुल संघं आंदोलन चेपट्टिंदी. चौटुप्पल मुन्सिपल केंद्रंलो ओवर्लोड वद्दु पासिंग वद्दु अने निनादंतो जातीय रहदारिपै र्याली निर्वहिंचारु. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ సంఘం నాయకులు, ఆటోనగర్ సంఘం నాయకులు, ఇసుక లారీ యజమానులు పాల్గొన్నారు. దామర్చర్ల థర్మల్ విద్యుత్తు, బస్వాపూర్ రిజర్వాయర్ పేర్లతో వేబిల్స్ తెచ్చి అక్రమ ఓవర్లోడ్ ఇసుక తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా 50,000 ఇసుక లారీల కుటుంబాలు బతుకుతున్నారని ఆటోనగర్ ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 15వ తారీఖు నుంచి పాసింగ్ లోడే దూలాలని రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాసింగ్ దూలాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 33 జిల్లాలలో ఉన్న ఇసుక లారీల యజమానులందరం పాసింగ్ లోడే దూత్తున్నాం. అన్ని రూట్లలో కూడా పాసింగ్ లోడే దూత్తున్నాం. ఓవర్ రోడ్ కట్ట చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ నది పరివాహక ప్రాంతమైన జాజిరెడ్డిగూడెం ఇంకా నిన్నమన్న సుందరవర్తి నిన్నమన్న స్టార్ట్ అయిన కొత్త వాగులు ఏమనే పేరు అక్కడి నుంచి ప్రభుత్వ లక్ష్మీదేవి కాలు ప్రభుత్వ ఎన్ని ప్రాజెక్టుల పేరుతోటి ఇసుకను పర్మిషన్ తీసుకొని అక్కడికి దూలకుండా ప్రాజెక్టులకు దూలకుండా అక్రమ మార్గంలో పోయా చౌటుపల్లి మీదుగా ఈ యొక్క లారీలు హైదరాబాద్ బహిరంగ మార్కెట్లోకి పోతున్నాయని చెప్పేసి మేము ఆటోనగర్ ఇసుక లారీ